పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి అని చెప్పి ఎప్పుడైతే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు వెంటనే వైసీపీ ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది సిఎస్ వర్సెస్ ఎస్ఈసి అన్నట్టుగా కొనసాగింది ఒక రోజు ఎపిసోడ్ అయితే అయితే సాయంత్రం అయ్యేసరికి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ దీంతో ఒక సంకేతం వెళ్ళిపోయింది ప్రజల్లోకి అనేదే ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్నాం సో ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలి అని ఆలోచిస్తూ ఉన్నాము అని ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అన్నారు మీద మొదటి నుంచి ఒక స్టాండ్ తీసుకుని ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేము కరోనా నేపథ్యంలోనే అయితే ఇమీడియట్గా సాయంత్రానికల్లా పెండింగ్లో నిలస్థలాల స్థలాల పట్టాల పంపిణీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక తేదీని ప్రకటించేస్తారు ప్రకటించడమే కాకుండా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు అన్ని జిల్లా కలెక్టర్లకి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నెల స్థలాల పట్టాల పంపిణీ చేయాలని అంటే ఇండైరెక్ట్గా ఫిబ్రవరిలో ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికలకు తాము సిద్ధమవుతున్నారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే డైరెక్ట్గా మీ సిద్ధమని చెప్పకపోయినా ఒకవేళ ఎన్నికల కమిషన్ ఎందుకంటే ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ కాబట్టి ఒక నిర్ణయం తీసే చేసుకుంటే తర్వాత చేసి ఇదేముండదు ఒకవేళ కోర్టుకు వెళ్ళినా ఏమేళ్ళు సరే ఇమీడియట్గా ఇటువంటి విషయాల్లో తీర్పులు వచ్చేస్తాయి కాబట్టి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిందంటే ఉత్తర్వులు ఇచ్చిందంటే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాల్సిందే అంటే ముందస్తుగా ప్రీప్లాన్డ్గా వైసీపీ సిద్ధమవుతుందా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినా మేము రెడీ అంటూ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రకటనతో ఎందుకంటే ఒకవేళ నిజంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఎన్నికల కోడ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వెలువడి చేస్తారో అప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది అదే కనుక జరిగితే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడానికి వీలు పడదు ఎట్టి పరిస్థితులు ఇవన్నీ పెండింగ్లో పడిపోతాయి అందుకని ఇమీడియట్గా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నల స్థలాల పట్టాల పంపిణీ చేసేస్తే ఒకవేళ వ్యతిరేకత ఉందా లేదా ఏంటనేది పక్కన పెడితే పూర్తి పాజిటివ్ వేవ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది వైసీపీ ప్రభుత్వం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించడానికి వీలుగా ఉంటుంది అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మక స్ట్రాటజీ అవలంబిస్తున్నారు వ్యూహాత్మక ప్రణాళికతో ఎత్తుగడతో ముందుకు వెళుతున్నారు అందులో భాగంగానే ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రకటన చేశారు ఒక రకంగా ఇండైరెక్ట్గా ఫిబ్రవరిలో ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా సరే మేము సిద్ధంగా ఉన్నాము అందుకు రెడీగా ఉన్నామని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అంటున్నారు ఎందుకంటే ఇటీవల గత కొద్ది రోజుల క్రితం కూడా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర సంకల్ప యాత్రకు సంబంధించి అన్ని చోట్ల కూడా స్థానికంగా పాదయాత్రలు చేపట్టారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం ఒక ఎజెండాగా కానీ అదే నేపథ్యంలో ఆ పాదయాత్రలో స్థానికంగా డివిజన్ అభ్యర్థులు చాలామంది పాదయాత్రలో తిరగడం ఆ అభ్యర్థుల్ని బలపరుస్తున్నట్టు ఆ క్యాండిడేట్ పేర్లు అనౌన్స్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పాదయాత్రలు అంటే ఒక రకంగా ఎన్నికలకైతే సిద్ధంగానే ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకి వైసీపీ ప్రభుత్వం అనేది చెప్పకనే చెబుతున్నారు ఈ పరిణామాలు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఓవరాల్ గా మరోసారి రుజువైంది అనేది అంటే ఎన్నికలు అయితే ఇంకా తప్పవు అనివార్యం ఎన్నికలు జరగాల్సి ఉంది ఫిబ్రవరిలో అందుకు ప్రీ ప్లాన్ గా ప్రిపేర్గా వైసీపీ సిద్ధమవుతుందా అంటే ఈ పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా చానల్ ను సబ్ చేయండి